రాష్ట్రంలో ఎన్నికల సంఘం గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రకటించినప్పటి నుండి మంత్రులు శాసనసభ్యులు ఏ విధంగా ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్నారో అనేక నిదర్శనాలు కనిపిస్తున్నాయని అనపర్తి నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే వార్డు అభ్యర్థులను అనేక విధాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆరోపించారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలోని ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యేలకు ఎన్నికల నియమావళి ఏ విధంగా పాటించాలో, చట్టాల గురించి తెలియదని, రాజ్యాంగాన్ని ఏ విధంగా గౌరవించాలనే విషయాలు తెలియదని విమర్శించారు. స్థానిక ఎమ్మెల్యే వార్డు అభ్యర్థులకు ఫోన్ చేసి బెదిరింపులకు గురి చేయడం తన ప్రసంగంతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం ఆశయానికి భిన్నంగా ఎమ్మెల్యే ప్రవర్తిస్తున్నారని, బహిరంగ సభలో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి మాట్లాడడంపై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. తీవ్రంగా హెచ్చరించడాలు, ఈ విధమైన కార్యక్రమాలు సాగుతున్నాయి, వాటిపైన ఎన్నికల కమిషన్కి సర్పంచ్ అభ్యర్థులు కానీ వార్డు సభ్యులుగా పోటీ చేస్తున్న వాళ్ళు కానీ అనేక ఫిర్యాదులు చేయడం జరిగింది. కానీ నిన్న ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే గారు ఎన్నికల నియమావళిని పూర్తిగా ఉల్లంఘించడం జరుగుతూ ఉంది. నిన్న వీరంపాలెం గ్రామంలో, రంగంపేట మండలం వీరంపాలెం గ్రామంలో అంబేద్కర్ విగ్రహం దగ్గర ఆయన బహిరంగ సభలో మాట్లాడడం జరిగింది. మరి జాతీయ నాయకుల విగ్రహాల దగ్గర ఏ విధంగా ఎన్నికల సభలు నిర్వహిస్తారో మరి అధికారులు తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే శాసనసభ్యుల వారికి రాజ్యాంగం గురించి తెలియదు, చట్టం గురించి తెలియదు, ఎన్నికల నియమావళి గురించి తెలియదు. ఆయన ఒక పార్ట్ టైం ఎమ్మెల్యేగా ఎమ్మెల్యే విధులు ఏంటి, ఎన్నికల సమయంలో ఏ విధంగా ప్రవర్తించాలి, ఎన్నికల నియమావళిని ఏ విధంగా పాటించాలి, రాజ్యాంగం పట్ల ఏ విధంగా గౌరవం ఉండాలి, చట్టాలను ఏ విధంగా పాటించాలనే దానిపైన ఏ విధమైన అవగాహన లేని వ్యక్తి, అటువంటి వ్యక్తి ఎన్నికల నియమావళి ఉల్లంఘించి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు అధికారులు హెచ్చరించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా నిన్న పందలప గ్రామంలో ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లోనే ఇక్కడ పందలప గ్రామంలో తెలుగుదేశం పార్టీ మద్దతుతో పోటీ చేస్తున్న అభ్యర్థుల్ని గెలవనము, ఒకవేళ వారు గెలిచినా వారు చేసేదేమలేదు, ఉత్సవ విగ్రహాలలాగా పంచాయతీలో ఉండడం తప్పించి వారిని ఏ విధంగానూ విధులు కొనసాగించుకోనేమో అని హెచ్చరించడం జరిగింది. అంటే ఇవాళ గాంధీ మహాత్ముడు కన్న కలల్ని గాంధీ మహాత్ముడు గ్రామ స్వరాజ్యం ఏదైతే ఉండాలని ఆశించారో ఆ ఆశయాలకి భిన్నంగా ఇవాళ ఇక్కడ ఎమ్మెల్యే గారు ప్రవర్తించడం జరుగుతూ ఉంది. ఈయనకి ఈయన గాంధీ మహాత్ముడికి వారసుడిగా ఆంధ్ర అన్నా హజారేగా మరి పిలుచుకుంటూ ఉంటారు. అటువంటి వ్యక్తి వాడ ఎన్నికల సందర్భంగా ఈ నియమావళిని ఉల్లంఘించి ఈ విధమైన మాటలు మాట్లాడటం, ఈ విధంగా ప్రవర్తించడం, ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడం, దీనిపైన కఠిన చర్యలు తీసుకోవాలని ఈ పందలపాకలో నిన్న ఆయన మాట్లాడిన మాటల వీడియో కానీ